ఇల్లు కట్టుకున్న దానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది మనం ఆలోచించుకోవాలి. మేమేం చెప్తున్నాము, 20,000 ఇస్తే మేము బిల్డర్స్ ఇస్తున్నాం అంటున్నాం. కాంట్రాక్టర్లు మాట్లాడారు 20,000 ఇస్తే ముందు మీకు బిల్డర్స్ ఇస్తాం. క్లియర్ గా చెప్తున్నాను, వీడియో తీసినా క్లియర్. 20,000 ఇస్తే ముందు మీరు పెట్టుబడి బిల్డర్స్ ఇస్తాము. దాంట్లో ఏంటి 60,000 బిల్లు, దానిలో 40 కట్టల సిమెంట్ స్టీల్ కట్ అయ్యి మిగిలిన అమౌంట్ మీకే పడిపోద్ది. మిగిలిన అమౌంట్ ఎప్పటికి పడిద్ది? ఆ 20,000 ముందు కాంట్రాక్టర్ ద్వారా ఇచ్చి మాట్లాడారు. అదే ఎప్పటికి వస్తుంది మాకు రీఎంబర్స్మెంట్ అనేది? ఎప్పుడు వస్తుంది రీఎంబర్స్మెంట్? ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్ వారానికి ఒకసారి రీఎంబర్స్మెంట్? ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్ వారానికి ఒకసారి 15 రోజులు ఒకసారి పేమెంట్ చేస్తుంది ఆన్లైన్ లో బేస్మెంట్ వేసిన తర్వాత? అది అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అది నువ్వు చేసుకో, అది చెప్పేదానండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని చేసుకున్నాను? 20,000 ఇవ్వటండి. మేము చేసుకుంటాం అది కూడా. అది కూడా మనం అదే నిదానంగా చేసుకుంటాం. మళ్ళీ వెళ్తా అంటున్నారు. ఇప్పుడు దాకా ఫోన్ చేసుకుని చెప్పారు. గవర్నమెంట్ మీ ఇల్లు మీరు కట్టుకోమంటుందమ్మా. ఫస్ట్ ఎందుకు కట్టిస్తా అని చెప్పారు కదా? గవర్నమెంట్ ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోమంటుంది. ఫస్ట్ మీరు కట్టిస్తా అన్నారు కదా? గవర్నమెంట్ చేసింది, మళ్ళీ తర్వాత ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోమన్నారు? అది ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోమన్నారు? గవర్నమెంట్ కట్టిస్తా అంది, గవర్నమెంటే కట్టేవాలి. ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి? అది అది ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి? ఎవరినైనా మాట్లాడుకోండి. మేము ఎందుకు మాట్లాడతామండి? గవర్నమెంట్ కట్టిస్తానంది, గవర్నమెంట్ కట్టేవండి. గవర్నమెంట్ కి ఆఫ్ మూడు తీసేసింది ఎవరు వాళ్ళు ఇన్విల్ అదేంటండి? ఫస్ట్ మీరు ఎందుకు చెప్పారు గవర్నమెంట్? మీరు అధికారులు వచ్చే మాట్లాడారు అందరితో, గవర్నమెంటే కట్టిస్తుంది అని చెప్పి. గవర్నమెంటే కట్టిస్తుంది మూడు ఆప్షన్. లేదు, ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి. గవర్నమెంట్ కట్టేవనని చెప్పింది అంతే కదండి, వాగ్దానం ఇవ్వాల. గవర్నమెంట్ మూడు ఆప్షన్లు ఇచ్చింది, ఇవ్వలేదు. ఫస్ట్ మీరే కట్టిస్తానన్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చింది గవర్నమెంట్, ఫస్ట్ మీరే కట్టిస్తా అన్నారు. గవర్నమెంట్ గా మూడు ఆప్షన్లు ఇచ్చింది.